హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, ఒక కొడుకు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ డాడీ ఇంటికి వస్తాడు. అలా వచ్చేసరికి వాళ్ళ డాడీ ఇంకొక అమ్మాయిని సెటప్ చేసుకుని రెండో పెళ్లి చేసుకుంటాడు. వీడి సవతితల్లి వయసు కూడా వీడి వయసుతో సమానంగా ఉంటుంది. దీంతో వాళ్ళ డాడీ లేనప్పుడల్లా వీళ్ళిద్దరూ కలిసి బంచిక్ బంచిక్ చేసుకుని మ్యాటర్ కనిచ్చుకుంటూ దుప్పట్లు దూరుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ విషయం వాళ్ళ డాడీ తెలిసిన తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ లో మనకి మైక్ అనే ఒక వ్యక్తి బండిని 100 కొట్టుకుంటూ మంచి స్పీడ్ గా కార్లో వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే 20 ఇయర్స్ తర్వాత వాడు వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ నాన్న చూడడానికి వెళ్తున్నాడు. కాకపోతే అలా వెళ్తున్నందుకు వాడి మొహంలో ఎటువంటి సంతోషం హ్యాపీనెస్ ఉండదు. ఇంకా వాడు చాలా చిరాగ్గా ఎండలో వెళ్ళాల్సి వస్తున్నట్టుగా తిట్టుకుంటూ వెళ్తూ ఇంకా దారిలో బీర్ని ఒక గుటకేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడు అలా కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ మనోడు ఆపుతాడు. అప్పుడు వాడు మందేస్తున్న విషయం తెలియకుండా ఆ బీర్ తీసుకెళ్లి వాడు సీట్ కింద పెట్టుకుంటాడు. ఈలోగా అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి వాడు డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తున్నట్టు తనకు తెలుస్తుంది. దీంతో అప్పుడు వాడు చలాన్ రాస్తూ ఉంటాడు. అప్పుడు మన మైక్గాడు సార్ సార్ అదేం లేదు సార్ తీసుకోండి సార్ అని చెప్పి చేతులు డబ్బులు పెడతాడు. దీంతో అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎలాగో డబ్బులు వచ్చాయి కదా ఇంకా ఆన్లైన్ చలాన్ ఎందుకు అని చెప్పి సరే సార్ ఇంకోసారి ఇలా చేయకని చెప్పి మనం అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మన మైక్ గడు అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ డాడీకి 100 ఎకరాలు ఒకటే లోన్లీకి ఇల్లు ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ చాలా బాగా బలిసినాడు అనమాట. దీంతో మైక్ గడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇంకా డోర్ ఓపెన్ అవడంతో మనోడు కనీసం పర్మిషన్ కూడా అడగకుండా డైరెక్ట్ గా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మైక్ కి వాళ్ళ సవతితల్లి కనబడుతుంది. ఇంకా వాళ్ళ సవతితల్లి కూడా వాడి వయసుతో సమానంగా ఉంటుంది, అంటే మైక్ ఏజ్ తో సమానంగా ఉంటుంది. దీంతో అప్పుడు తను చెప్తుంది నా పేరు సారా అని చెప్పి. అప్పుడు మన మైక్ గడు సారాన్ని చూసిన తర్వాత అబ్బాయి ఏముంది ఇలాంటి కత్తులంటే అమ్మాయి మా ముసలోడికి ఎలా పడ్డది, ఒకవేళ డబ్బు కోసం తీసుకున్నదేమో, ఎందుకంటే మా డాడీ చనిపోయిన తర్వాత ఆ డబ్బు అంతా తినానుపిస్తుంది కదా అందుకనే మనోడితో పడిందని చెప్పి మనోడు అనుకుంటాడు. ఆ తర్వాత అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మన మైక్ గడు సారాన్ చూస్తూ వాళ్ళ లోపల ఉన్న తమ్ముడికి కదలికలు వస్తూ ఉంటాయి. దీంతో అప్పుడు సారా చెప్తుంది మీ డాడీ ఒక బిజినెస్ పని మీద లండన్ వెళ్ళడని నెక్స్ట్ మండే వరకు రాడని చెప్పి చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత మన మైక్ గడు తమ్ముడు వాడు ప్యాంట్ లోపల డాన్స్ వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెంసేపటికి మన మైక్ గడు అక్కడ సారా గురించి ఆలోచిస్తూ వాడు బెడ్రూమ్ లో పడుకుని ఉంటాడు. అలా పడుకుంటూ ఉంటే మనోడికి నిద్ర పట్టదు. దీంతో అప్పుడు మనోడు నిద్ర లేచి ఇంకా డైరెక్ట్ గా సారా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళేసరికి సారా బంచి గురకబెట్టి మత్తులో పడుకుని ఉంటుంది. కాకపోతే మనోడు రావడంతో ఆ చప్పుడు విని సారా కూడా నిద్ర లేస్తుంది. అప్పుడు మైక్ గడు అంటాడు నాకు ఒక్కడే పడుకోవడం అలవాట్లేదని నేను కూడా నీ పక్కన పడుకుంటానని చెప్పి అంటాడు. దీంతో సారా సరే బేబీ దా అని చెప్పి అంటుంది. అప్పుడు మన మైక్ గడు సారా పక్కన వెళ్ళి పడుకుంటాడు. కాకపోతే మన మైక్ గడికి మాత్రం సారా పైన పడుకోవాలని ఉంటుంది. కాకపోతే అంత ధైర్యం చేయలేక ఏం మాట్లాడక సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత సీన్ లో 2 డేస్ తర్వాత మిస్టర్ ఫ్రెడ్ అంటే మన మైక్ వాళ్ళ డాడీ ఇంటికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత మన మైక్ గడ్ చూస్తాడు. కాకపోతే వాడిని గుర్తుపట్టాడు, ఎందుకంటే మనోడు 20 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు. దీంతో మైక్ గడు వాళ్ళ ఫాదర్ కి తన పంపించిన ఇన్విటేషన్ గురించి చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. అప్పుడు మిస్టర్ ఫ్రెడ్ మైక్ తోటి మీ మమ్మీ ఎలా ఉందని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు మైక్ చెప్తాడు తనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదని అందుకనే నేను తీసుకురాలేదని చెప్పి చెప్తాడు. మన మైక్ గడ్ కి 5 ఇయర్స్ ఉన్నప్పుడు మైక్ వాళ్ళ మమ్మీ ఇంకా మిస్టర్ ఫ్రెడ్ ముగ్గురు కూడా కలిసే ఉండేవాళ్ళు. కాకపోతే మిస్టర్ ఫ్రెడ్ కి బాగా బిజినెస్ ఎక్కువటంతో వాడు వేరే కంట్రీకి వెళ్ళి ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ బిజినెస్ పనిలో అక్కడే ఉండిపోయి ఇంకా వేరొక పెళ్లి చేసుకుని ఉంటాడు. దీంతో ఆ విషయం వాళ్ళ మమ్మీకి తెలిసిన తర్వాత అంటే మైక్ వాళ్ళ మమ్మీ కొంచెం హెల్త్ అనేది బాగా పాడైపోయి ఉంటుంది. అప్పటి నుంచి 20 ఇయర్స్ వరకు వీరిద్దరు కలవలేదు. కాకపోతే మిస్టర్ ఫ్రెడ్ గడు మాత్రం ఒకసారి ఫైనల్ గా కలవాలని చెప్పి వాళ్ళ కొడుకుకి లెటర్ రాసి ఉంటాడు. దీంతో అప్పుడు మైక్ గడు కూడా సరిలో ఒకసారి లాస్ట్ టైం కలుద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చూద్దాం అన్నట్టుగా 20 ఇయర్స్ తర్వాత మిస్టర్ ఫ్రెడ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత సీన్లో రోజు నైట్ అవుతుంది. దీంతో మిస్టర్ ఫ్రెడ్ ఇంకా సారా వాళ్ళ రూమ్ లో ఉంటారు. అప్పుడు మన ఫ్రెడ్ గడు పక్క రూమ్ లో పడుకుని ఉంటాడు. అప్పుడు వాళ్ళ రూమ్ లోంచి మంచి మంచి అరుపులు వినపడుతూ ఉంటాయి. దీంతో అరుపులు వింటూ ఉంటే అప్పుడు మన మైక్ గడికి నిద్ర పట్టదు. దీంతో ఏదో విధంగా ఆ రోజు నైట్ నిద్రపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వాడు కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడు వాళ్ళ డాడీ కార్లో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో అప్పుడు మన మైక్ గడు సారా దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తాడని అడిగేసరికి ఏదో ఒక అర్జెంట్ పని మీద మీ ఫాదర్ ఎక్కడి నుంచి వెళ్తున్నాడని చెప్పి చెప్తుంది. అప్పుడు సారా ముఖం పైన ఒక ఘాట్ లాంటిదాన్ని మన మైక్ గడు అబ్జర్వ్ చేస్తాడు. అంతేకాకుండా తన వంటి పైన కొన్ని కొన్ని చోట్ల ఒక దెబ్బలు తగిలిన ఘాట్ లాంటివి కనబడతాయి. దీంతో అప్పుడు మన మైక్ గడికి అర్థమవుతుంది రాత్రంతా వాళ్ళ డాడీ అక్కడ సారాన్ని చిత్త కొట్టేశాడని చెప్పి. రాత్రి వచ్చిన అరుపులు కూడా అవే అని చెప్పి మన మైక్ గడికి అర్థమవుతుంది. ఆ తర్వాత అప్పుడు మన మైక్ గడు తన దగ్గరకు తీసుకుంటాడు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సారా చెప్తుంది మీ డాడీ ఇంతకు ముందు ఇలా ఉండేవాడు కాదని, కాకపోతే తనకి ఒక పైప్ లైన్ డీల్ వచ్చిన తర్వాత ఆ విధంగా మారిపోయాడని, తను నాకు లాస్ట్ టైం ఐ లవ్ ఎప్పుడు చెప్పాడో కూడా నాకు తెలియదు అన్నట్టుగా తను చెప్తుంది. దీంతో అప్పుడు మన మైక్ గడు అక్కడ సారాని దగ్గర తీసుకుంటాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్యన కొంచెం కొంచెంగా దగ్గర బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇంకా కొంచెం కొంచెంగా క్లోజ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత సీన్లో మనకు చూపెడతారు అప్పుడు మైక్ ఇంకా సార్ ఇద్దరు కూడా ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుంటూ దెబ్బేసుకుంటూ మంచాన్ని ఊపుతూ ఉంటారు. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తే అప్పుడు వాళ్ళు బట్టలు సర్దుకుని కిందకొచ్చి చూస్తారు. అలా కిందకొచ్చి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, సారాకి ఒక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ పేరు వార్డ్. వార్డ్ నిజానికి ఒక పోలీస్ ఆఫీసర్. దీంతో తను కొంచెం సేపు తన సిస్టర్ అయిన సారాతో మాట్లాడి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో మైక్ గడు ఆ ఇంటి బయట తిరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు బాబు.
బాబు గారు వచ్చి అక్కడ మైక్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బాబు చెప్తాడు, మీ డాడీ నేను మంచి ఫ్రెండ్స్ అని, కాకపోతే మీ డాడీ మాత్రం మంచి కాటరాజుగాడు అని, వాడికి పెళ్ళైనా కూడా అంటే సారాతో పెళ్ళైనా కూడా వాడు చాలా మంది అమ్మాయితోటి మ్యాటర్ కనిచ్చి ఇంకా వాడు అఫేర్స్ పెట్టుకున్నాడు అని, వాడు పెళ్ళైనా కూడా చాలా మందిని ఇంటికి తీసుకొచ్చి మ్యాటర్ కనిస్తాడని, కాకపోతే ఎప్పుడు కూడా ఏ అమ్మాయి ఇంటికి వచ్చినా మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళడం నేను చూడలేదని, మీ డాడీ చాలా డేంజరస్ క్యాండిడేట్ అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత మన మైక్ గడికి ఈడు ఫుల్గా నా ఇంటికి కొట్టొచ్చడేమని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకా మన బాబు గడు అంటాడు, ఏమో ఎవరికి తెలుసు మీ డాడీ ఆ ఇంటికి వచ్చిన అమ్మాయిలందరినీ ఎవరికి తెలియకుండా మాయం చేస్తున్నాడేమో అని, ఏమో ఎవరికి తెలుసు ఒకవేళ మీ డాడీ ఈ పనులన్నీ చేయడానికి ఒక మనిషిని అపాయింట్ చేసుకున్నాడేమో అని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత అప్పుడు మన మైక్ గడు అంటాడు, ఇవన్నీ నీకెలా తెలుసు నిరూపించని చెప్పి అంటాడు. తింటేటప్పుడు మన బాబు గడు అంటాడు, నేను నిరూపిస్తానని చెప్పి బాబు దగ్గరకు వచ్చి లాగిపెట్టి ఒకడు ముక్కు మీద కొట్టి ఆ తర్వాత వాడిని ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్లోంచి వాడిని చెరువులోకి తోసేస్తాడు. ఎందుకంటే మైక్ వాళ్ళ డాడీ అపాయింట్ చేసుకున్న మనిషి ఎవరో కాదు బాబు గడే. ఆ తర్వాత బాబు మైక్ ని నీటిలోకి తోసేసిన తర్వాత పిచ్చోళ్ళ డాన్సులు వేస్తూ నవ్వుతూ ఉంటాడు. నీటిలో పడ్డ మైక్ గడు ఏదో విధంగా బాక్స్ నుంచి బయటకు ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ఆఖరి శ్వాస వదిలిపోతుందన్న టైంకి మనోడు ఏదో విధంగా బాక్స్ ను ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చిన తర్వాత చూసేసరికి అక్కడ నుంచి బాబు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు. ఈలోగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సారా యొక్క అరుపులు పిచ్చి పిచ్చిగా వినపడతాయి. దీంతో చూసిన తర్వాత మైక్ గడు ఇంకా స్పీడ్గా పరిగెట్టి సారా దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అప్పుడు బాబు గడు సారాని బలవంతం చేస్తూ ఇంకా తనతో మ్యాటర్ కనిచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అప్పుడు సారా దాని నుంచి తప్పించుకోవడానికి అప్పుడు తన దగ్గర ఉన్న ఒక చాకుతోటి బాబు గడు లేపేస్తాడు. అప్పుడు మన మైక్ గడు బాబుని చెక్ చేస్తూ ఉంటే అప్పుడు బాబు జోబులోని చాలా డబ్బులు ఉంటాయి. దీన్ని బట్టి మన మైక్ గడికి అర్థమవుతుంది సారాకి ఇంకా మైక్కి ఉన్న అఫేర్ గురించి వాళ్ళ డాడీకి తెలిసిపోయి ఉంటుందని, అందుకే బాబు వాళ్ళిద్దరిని లేపేమని చెప్పి అపాయింట్ చేసుకోవడమని చెప్పి తనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మన మైక్ గడు బాబు గడిని ఏదో విధంగా మాయం చేయాలని చెప్పి ఒక తోపుడు బండి దాంట్లోని ఒక కవర్ లాంటి దాంట్లో కట్టేసి బాబు గడిని అక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడన్నా మాయం చేసేద్దాం అనుకుంటాడు. కాకపోతే అదే టైంకి అక్కడికి సారా వాళ్ళ బ్రదర్ అయిన వాడు అక్కడ ఫిషింగ్ చేయడానికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే వాడికి నైట్ టైం ఫిషింగ్ చేయడం అలవాటు. దీంతో మన మైక్ గడిని చూసి వాడితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాడు అనుకుంటాడు అది ఏ చెత్త డబ్బానో చెత్త పడేయడానికి వెళ్తున్నాడేమని చెప్పి అనుకుంటాడు. అప్పుడు వాడు చెప్తాడు ఇక్కడ కదా పక్కన ఉంటుంది అక్కడ డంపియర్ దగ్గర పడేయమని చెప్తాడు. దీంతో మైక్ గడు సరే అని చెప్పి అదే వంక పెట్టుకుని అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత ఒక స్టోర్ రూమ్ లాంటి దాంట్లోని ఆ చెత్త వేసే ప్లేస్ దగ్గర అక్కడ ఆ బాడీని తీసుకెళ్లి అక్కడ పడేస్తాడు. ఇంకా బాడీ పైకి కనిపించకుండా దానిపైన మొత్తం అవి కప్పేస్తాడు. ఎందుకంటే ఆ తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఆ బాడీని మనం మైండ్ చేసుకుందాం చెప్పి ప్లాన్ చేస్తాడు. అది చేసే ప్రాసెస్ లో బాబు గడు కొంచెం బ్లడ్ అనేది మన మైక్ గడు షూ పైన పడుతుంది. కాకపోతే మైక్ దాన్ని అంత అబ్జర్వ్ చేయడు. ఆ తర్వాత మైక్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అలా వచ్చిన కొంచెం సేపటికి వాళ్ళ ఫాదర్ అయిన మిస్టర్ ఫ్రెడ్ వస్తాడు. ఇంకా వాళ్ళు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత షాక్ అవుతాడు. ఏంటి వీళ్ళు ఇంకా చనిపోలేదన్నట్టుగా చూసి షాక్ అవుతాడు. అప్పుడు మనవాడు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు మన మైక్ తో మాట్లాడుతూ మన ద్వారా రేపు మార్నింగ్ పిక్నిక్ వెళ్దామని చెప్పి అడుగుతాడు. కాకపోతే అప్పుడు మన మైక్ గడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. బాగా ఎక్కువ అడిగేసరికి అప్పుడు మైక్ కూడా సరే అని చెప్తాడు. ఆ రోజు నైట్ మన మైక్ గడు వాడు పెట్టేబేడ సర్దుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. వాడు అలా వెళ్ళిపోదామని ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడు సరిగ్గా అదే టైంకి మిస్టర్ ఫ్రెడ్ నిద్రలేచి ఎక్కడో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు మైక్ వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండేసరికి అప్పుడు మిస్టర్ ఫ్రెడ్ అక్కడికి వెళ్ళి ఒక పెన్ని అని ఒక ఆమెను కలుస్తాడు. అలా కలిసిన తర్వాత ఆమె దగ్గర ఒక గన్ తీసుకుంటాడు. దీంతో అప్పుడు పెన్ని అంటుంది, ఈ గన్ని నువ్వు ఎవరికి ఉపయోగిస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. దీంతో మన ఫ్రెడ్ గడ్ అవుతాడు. అది చూసిన తర్వాత మన మైక్ గడ్ డిసైడ్ అవుతాడు ఇంకా తను ఇక్కడ నుంచి వెళ్లకుండా అసలు మిస్టర్ ఫ్రెడ్ గడ్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని చెప్పి వాడు అక్కడే ఉండడానికి డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత మన మైక్ గడ్ అక్కడ నుంచి వాళ్ళ ఇంటి లోపలికి అంటే వాడు రూమ్ లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి అక్కడ మైక్ గడ్ రూమ్ లోనే సారా ఉంటుంది. ఇంకా మన మైక్ గడ్ హగ్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కొంచెం మ్యాటర్లోకి వెళ్ళి మ్యాటర్ తీసుకుని కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే అదే టైంకి అప్పుడు మిస్టర్ ఫ్రెడ్ గడు మన మైక్ రూమ్ తలుపు కొట్టి మనం బయటకు వెళ్దాం రమ్మని చెప్తాడు. కాకపోతే అప్పుడు సారా అంటుంది ఈ టైంలో నువ్వు ఫ్రెండ్ తోటి బయటకు వెళ్ళొద్దని చెప్పి అంటుంది. అప్పుడు మన మైక్ అంటాడు ఏం పర్లేదు నేను దీన్ని చూసుకుంటాను ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి ఏం చేయలేకుండా నాకు తెలుసు అని చెప్పి మన మైక్ గడు వెళ్తూ వెళ్తూ వాడితో పాటు ఒక స్క్రూ డ్రైవర్ని జోబులో పెట్టుకుని వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక బీచ్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన మైక్ గడు మిస్టర్ ఫ్రెడ్ జోబులోని గన్ చూస్తాడు. ఇంకా అనుకుంటాడు ఈ రోజు ఏదో ఘోరం జరగబోతుందని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత అప్పుడు మిస్టర్ ఫ్రెడ్ తన జోబులో చేపెట్టుకుంటూ ఉంటే అప్పుడు మైక్ తను తోసేస్తాడు. అలా తోసిన తర్వాత అప్పుడు తన గన్ తోటి మన ఫ్రెడ్ గన్ కాల్చి చంపేస్తాడు. అప్పుడు మిస్టర్ ఫ్రెడ్ నీటిలో పడిపోతాడు. దీంతో మైక్ తన ఏదో విధంగా కాపాడాలని చెప్పి నీటిలోకి దూకి ఫ్రెడ్ ని వెతుకుతూ ఉంటాడు. కాకపోతే ఆ నీటిలో ఎక్కడ కూడా మన ఫ్రెడ్ బాడీ కనిపించదు. దీంతో మనోడు పైకొచ్చి ఇంక చేసేదేం లేక అలా వెళ్తూ ఉంటాడు. ఇలాగా అదే టైంకి అక్కడికి సారా కూడా వస్తుంది. ఇంకా తన చేతిలో ఒక కత్తి కూడా పెట్టుకుని వస్తుంది. అప్పటికి అక్కడ జరగాల్సినంత జరిగిపోయి ఉంటుంది. దీంతో వాళ్ళిద్దరు తిరిగి రూమ్ లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన మైక్ గడ్ అనుకుంటాడు రేపు పొద్దున్న పోలీసులకు లొంగిపోదామని చెప్పి జరిగిందంతా చెప్పాలనుకుంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు ఈ రోజు నైట్ మన ఇద్దరు రూమ్ లో ఉండి ఎంజాయ్ చేసుకుందామని చెప్పి వాళ్ళిద్దరు రూమ్ లోని ఒక రౌండ్ వేసుకుని అక్కడ నిద్రపోతూ ఉంటారు. కాకపోతే అర్ధరాత్రి అయిన తర్వాత అప్పుడు మన మైక్ గడ్ పక్కకి మిస్టర్ ఫ్రెడ్ వచ్చి కూర్చుంటాడు. దీంతో మన మైక్ గడ్ చాలా షాక్ అవుతాడు.
కాకపోతే ఇదంతా మన మైగ్గాడు కలగంటూ ఉంటాడు. తర్వాత మైగ్గాడు నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి ఈ విషయం గురించి పోలీసులకు చెప్పి లొంగిపోదామని చెప్పి వెళ్దాం అనుకుంటాడు. కాకపోతే ఆ పక్కనున్న ఒక ఎన్వలప్లో మిస్టర్ ఫ్రెడ్ది ఇంకా మన మైగ్గాడిది చిన్నప్పటి ఫోటో కనబడుతుంది. దీంతో చూసిన తర్వాత మన మైగ్గాడు చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఫాదర్ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ని తలుసుకుని కొంచెం ఎమోషనల్ అయిన తర్వాత అదే ఫోటోని అదే నీటిలో పడేస్తాడు. ఆ తర్వాత అప్పుడు మైక్ అక్కడ పక్కన సారా తీసుకొచ్చిన కత్తి ఉంటుంది, ఆ కత్తిని తను పట్టుకుంటాడు. అలా పట్టుకుని చూసేసరికి ఆ కత్తి నకిలేదని చెప్పి తెలుస్తుంది. దీంతో మైగ్గాడికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత మన మైగ్గాడు వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి మన బాబుగడ్ బాడీ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళి చెక్ చేసేసరికి అక్కడ బాబుగడ్ బాడీ ఉండదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సారాండ్ ఇదంతా ప్లాన్ చేసిందని చెప్పి. నిజానికి మిస్టర్ ఫ్రెడ్ తన కొడుకుని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకా తన కొడుకుతోటి టైం గడపడానికి తన గురించి అంటే సారా గురించి చెప్పడానికి ఒంటరిగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే ఎప్పుడు ఫ్రెడ్ తనతో మాట్లాడడానికి ట్రై చేసినా మధ్యలో సారా వచ్చేస్తూ ఉండేది. దానికోసమే తన కొడుకుతో ఫ్రీగా మాట్లాడడానికి రేపు పొద్దున్న పిక్నిక్ వెళ్దామని చెప్పుకుంటాడు. కాకపోతే సారా మాత్రం ఏదో విధంగా మిస్టర్ ఫ్రెడ్ని మన మైగ్గాడితో లేపించేసి ఇంకా కేసు వాడిపైన వచ్చేలా చేసి వాడికి సంబంధించిన ఆస్తి మొత్తాన్ని తనే దొబ్బేయాలని చెప్పి ప్లాన్ చేసి ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటుంది. మరొకవైపు సారా ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని బాక్సులో పెట్టుకుని అక్కడ నుంచి మన బాబుగారి దగ్గరికి వెళ్తుంది. అదంతా మన మైగ్గాడు వెనక నుంచి ఫాలో చేస్తూ ఉంటాడు. కాకపోతే బాబుగాడు ఏదో విధంగా మైక్గాడిని చూసేస్తాడు. దీంతో సారా ఇంకా బాబు ఇద్దరు కూడా మన మైగ్గాడి పైన అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు మన మైగ్గాడు అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తూ ఉంటాడు. అయినా సరే మన బాబుగాడు మైక్ పైన షూట్అవుట్ చేస్తూ ఉంటే ఏదో విధంగా మన మైగ్గాడు పారిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు అక్కడికి వార్డు వస్తాడు. ఇంకా వార్డు వచ్చి అక్కడ మన బాబుగాడిని షూట్ చేస్తాడు. అప్పుడు వార్డు మీ ఫాదర్ ఎక్కడని అడిగేసరికి మైక్ సైలెంట్గా ఉంటాడు. దీంతో అప్పుడు వార్డుకి అర్థమవుతుంది వాళ్ళ ఫాదర్ చనిపోయాడని చెప్పి. ఆ తర్వాత వార్డు అప్పుడు సారాను చూసి నువ్వు ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇంకా మారలేదని చెప్పి అంటాడు. ఎందుకంటే సారా ఇంతకుముందు కూడా ఎలాంటి పనులు చేస్తూ ఉండేది. దీంతో అప్పుడు సారా మన వార్డ్ని కాల్చి చంపేస్తుంది. అప్పుడు మన మైగ్గాడు అక్కడ నుంచి పారిపోతూ తన కారు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. కాకపోతే బాబుగాడు మాత్రం తన దగ్గరున్న గన్ తోటి మన మైగ్గాడిని కాలుస్తాడు. దీంతో రెండు బుల్లెట్లు మన మైగ్గాడి కాలుకి తగులుతాయి. ఏదో విధంగా మైక్ తప్పించుకుని తన కారులోకి ఎక్కుతాడు. కాకపోతే అప్పటికే బాబు తన దగ్గరికి అంట వచ్చి ఇంకా తను షూట్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు మైక్ వాళ్ళ డాడీ ఫ్రెడ్ బతికే ఉంటాడు. ఇంకా తను వచ్చి ఒక రాయితోటి బాబుగాడిని కొట్టి చంపేస్తాడు. అప్పుడు మన మైగ్గాడు వాళ్ళ ఫాదర్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను బ్రతికే ఉన్నాడని చెప్పి. కాకపోతే కొన్ని సెకండ్స్లోనే సారా మిస్టర్ ఫ్రెడ్ని షూట్ చేస్తుంది. దీంతో మిస్టర్ ఫ్రెడ్ కింద పడిపోతాడు. అప్పుడు మైక్ బయటకు వచ్చి తన ఫాదర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఈలోగా సారా మన మైగ్గాడు దగ్గరికంటే వస్తుంది. ఇంకా తను షూట్ చేయాలనుకుంటుంది. అప్పుడు మైగ్గాడు వాడి పక్కనే పడిన బాబుగాడు గన్ తీసుకుంటాడు. ఇంకా తను షూట్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే అప్పటికే సారా తన దగ్గరికంటే వచ్చేస్తుంది. ఇంకా సారా ఏమాత్రం ఆలోచించకుండా ట్రిగ్గర్ని ప్రెస్ చేస్తుంది. కాకపోతే అప్పుడు సారా గన్లోని బుల్లెట్స్ ఉండవు. అప్పుడు మన మైగ్గాడి చేతిలో ఉన్న గన్ తోటి అప్పుడు సారాకి గుడ్ బై చెప్పి సారాని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ అప్పటికే బ్రతికే ఉంటాడు. దీంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి హ్యాపీగా నవ్వుకుంటారు. ఇదే హ్యాపీనెస్తో మూవీ ఎలాంటి అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్.